నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిష్టి అనేది ఒక్క వ్యక్తులకే కాదు, ఇంటికి కూడా దిష్టి తగులుతుంది. దానివలన ఇంటిల్లి పాది ఆ ఇంట్లో నివసించే వారంతా కూడా అనారోగ్యాల పాలవుతారు. అలాగే మానసిక అశాంతి లభిస్తుంది. మరి నరుడు దృష్టి సోకితే నల్లరాయి పగులుతుంది అన్న నానుడి ఎప్పటి నుంచో ఉంది. మరి అటువంటి దిష్టి మన ఇంటికి తగలకుండా, ఇంటిల్లి పాది మీద నరదృష్టి ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే ఈ విధంగా పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు కనబడతాయంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. దీనికి కావాల్సిందల్లా 3 నల్ల జీడి గింజలు, 3 గవ్వలతో అత్యద్భుతమైన పరిహారం చేయవచ్చని అంటున్నారు. ఈ పరిహారం గనక చేసినట్లయితే చాతపడి లాంటి నరదృష్టి నుంచి మనం విముక్తులమవుతామని చెప్తున్నారు. మరి 3 నల్ల జీడి గింజలు, 3 గవ్వలతో ఎలాంటి పరిహారం చేయాలి, ఈ పరిహారం చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే మాట మనకు తరచి వినిపిస్తుంది. దిష్టి తీయడం అనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతల వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి రావడం, వికారం పెట్టడం, వాంతులు కావడం, అజీర్ణం వంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిద్రలేవగానే కానీ, ఉదయమే బయటకు వస్తూ కానీ ఎదుటివారిని చూసినప్పుడు వాళ్ళు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు, మధ్యలో సరస్వతీదేవి, చివరిన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తర్వాతే మిగతా వారిని చూడాలని చెబుతుంటారు మన పూర్వీకులు. ఎవరైనా సరే నిత్యం సుఖశాంతులతో ఉండాలని, అంతా శుభాలు జరగాలని కోరుకుంటారు. తమకు శుభం కలగాలని, తమ ఇంటిల్లి పాది మంచిగా ఉండాలని దేవుళ్ళను మొక్కుతుంటారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలతో మంచి జరుగుతుందని ఇలా శాస్త్రం చెబుతోంది. దీనికి కొన్ని పరిహారాలున్నాయి. మరి ఇంతకీ ఏమిటా ప్రత్యేకమైన పరిహారాలు అంటే, ఒక గిన్నె తీసుకొని అందులో నీరు పోయాలి. ఏదైనా ఒక ఎరుపు రంగు పువ్వుని అందులో వేసి గుమ్మానికి ఎడమ వైపున ఉంచాలి. ఇలా చేస్తే మీరు చేసేటువంటి పనులన్నీ సకాలంలో జరిగిపోతాయి. ఆ నీటిని, పువ్వును రోజు రోజు మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఎల్లవేళలా మీ కుటుంబానికి మంచే జరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఇక శివార్చన, అభిషేక తీర్థం గడపలపై కొంచెం చల్లాలి. అలాగే 3 నల్ల జీడి గింజలు, 3 గవ్వలు ఇంటి ముందు కట్టుకుంటే నరదృష్టి పోతుంది. మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆకు పూజ చేయించాలి. ఒక పొడవాటి ఆకుదండను స్వామివారికి సమర్పించాలి. పూజ తర్వాత ఆ దండను గుమ్మానికి తీసుకొచ్చి కట్టాలి. అలాగే మనం ప్రయాణించేటువంటి కారులో ఒక ఎరుపు రంగు గుడ్డ తీసుకొని దాన్ని పూజ చేయించి కారులో స్టీరింగ్ లేదా ముందు అద్దానికి కట్టుకుంటే కారు చాలా భద్రంగా ఉండడమే కాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షగా ఉంటుంది. మన పూర్వీకులు ఊరికే చెప్పలేదు, ఊరికే అనలేదు నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అని. అంతటి మహత్తుంది మనిషి యొక్క దృష్టికి. కాబట్టి ఇటువంటి నరదృష్టి నుండి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఈ పరిహారాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.